నమస్కారం సత్యానుష్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ నివాసంలోని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాల్కొండా మండలం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన భోజన వసతి రవాణా సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వర్షం నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ ప్రజలకు సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్ కమిషనర్ శైలజ భౌతిక దూరం ఫుట్ మార్కులు లేని వైన్ షాపులకు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ శైలజ ఎమ్మెల్యే జీవనరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఆర్మూర్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి జీవన్ రెడ్డి తన నివాసంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఆదివారం 10:10 మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్ స్వంతింటి వద్ద ఉన్న కూలర్లో నీటిని తొలగించి మరియు నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే 33వ వార్డు ప్రజలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్, కమిషనర్ శైలజ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణం 33వ వార్డులో 10:10 పట్టణం పరిసరాల శుభ్రత కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలకుండా వర్షపు నీరు గుంతల్లో నిల్వకుండా చూడాలని, కూలర్ మూలన పడేసే సామానులో నీరు ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వారు పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్, కార్మికుల అధ్యక్షుడు పింజ అశోక్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మేడం చూతులు బాగా వచ్చింది మేడం. మన ఆర్మూర్ను ఆరోగ్యవంతమైన ప్రోగ్రామ్ని 10 గంటలకు 10 నిమిషాలు అన్నట్టు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు రానున్న రోజులు వానాకాలం కాబట్టి ఈ కరోనా వ్యాధిని మనము ఇప్పుడే అనుభవిస్తున్నాము. ఈ కరోనా వ్యాధి ఈ రానున్న రోజుల వానాకాలంలో ఈ శాస్త్రవేత్తల్లో రకాలుగా ఈ కరోనా వ్యాధి అదేవిధంగా డెంగ్యూ, మలేరియా, కలరా లాంటివి ఆరోగ్య రోగాలను నివారించడానికి ఈ
प्रोग्रम जी इट प्रोग्रम इट कार्यक्रम की मन चयल पनी इंटल्लो स्टोरेज वाटर निवक अदे विधा स्क्रा करोना व्याधि तोने इप्पटिवरकु प्रजलु चाला रकाल इब्बंदुलकु गुरवुतुन्नारु मरियु राबोये मान्सून सीजन लो वर्षाल कारणंगा दोमल बेडद पेरिगि डेंग्यू मलेरिया लांटि सीजनल व्याधुलु प्रबलतुन्नाय अवकाशं उन्नंदुवल्ल मनमु मन गौरव मंत्री गारि आदेशं प्रकारं आदेशाल अनुसारं ई रोजु आर्मूर पालक संघंलो प्रति आदिवारं 10 गंटलकु 10 निमिषालु अने प्रोग्राम नि इनिशियेट चेयडं जरिगिंदि ఈ రోజు గౌరవ చైర్పర్సన్ గారి వార్డు 33వ వార్డు నుండి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వర్షాల ద్వారా గానీ వాళ్ళ ఇంట్లో స్టోరేజ్ వాటర్ ద్వారా గానీ దోమల యొక్క గుడ్లు పెరిగి దోమల పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఇంటింట్లో ఉన్న స్టోర్డ్ వాటర్ అంతా కూడా బయట పారవేయమని చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే मन की सीजनल व्याधु प्रबल प्रिकाशनरी मेजर्स मुझे जाग्रत चर्यल मन के परशुभ्रंट मन इंट परर परशुभ्रुवाल तद्वारा आरोग्य आर्मोर निर्मितुंदर्भंग अंदर की विज्ञप्ति प्रजा मरी दोमल निवारण पट अवगन कल मरी एनो मरी प्रज चैतन्य परस्तुन्नारु मरी अंदर प्रजलु सहकरिंचाला इट कार्यक्रम की एंदुकंटे मोन्नटिकि मोन्न मनं चूस्तूने उन्नां करोना वैरस वल्ल मरी प्रपंचमंता अट्लमुट्लम अवुतुन्नदि अंदुलो भागंगाने मरी तेलंगाण राष्ट्रंलो दोमल निवारण कोरकु मरी इंदाक मनं आरु पट्टणंलो मरी चाला चर्यलु चेपट्टिनां मरी हाइड्रोक्लोरिफाइड अयितेनेमि अदे विधंगा फागिंग मिशन ब्लीचिंग पौडर चल्लडं इटुवंटि कार्यक्रमालु आरु मुनिसिपल तरपुन चेस्तुन्नामु कूडा उंडाला अदे विधा प्रजलू मरी मन तम तम इंटर मरी परशुभ्रता मरी पाटा को बालकुंडा मंडलम श्रीरामपुर ग्राम वलस कार्मिकुलकु एर्पाटु चेसिना भोजन वसती रवाना सौकर्यानी नेडु मंत्री प्रशांत रेड्डी परिशीलिंचारु. होटल वाले कुछ भी नहीं बोले सर, 50 दिन से काम नहीं है, खाना नहीं है, रूम के रेंट के लिए पैसा नहीं, बोल के हम लोग भी आ गए. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శైలజ వైన్ షాపులు మరియు ఇతర దుకాణ సముదాయాలను విస్తృతంగా తనిఖీ చేశారు. భౌతిక దూరం ఫుట్ మార్కులు లేని వైన్ షాపులకు 2000 చొప్పున జరిమానా విధించారు. అలాగే మాస్క్ లేని వారికి మద్యం విక్రయిస్తే వైన్ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 50% షాపులను ఏబీసీ కేటగిరీలో చేస్తూ షాప్స్ ఓపెన్ చేయించడం జరిగింది. అయినప్పటికీ ప్రజలకి మన ప్రెస్ మిత్ర మీడియా ద్వారా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా గవర్నమెంట్ యొక్క ఆదేశాలను ప్రికాషనరీగా ఇవ్వడం జరిగింది. చాలా మట్టుకు కొంతమంది దాన్ని ఫాలో అవడం లేదని మా దృష్టికి వచ్చింది. దాన్ని జోన్ వైజ్ విభజించి 4 అధికారులను విభజించి మేము దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు బాలాజీ వైన్స్ ఇక్కడ
अंबेडकर् जंक्षन इन फुट मारकिंग पेंट द्वारा खचिंग मन की मन की साजिक दूरा मीटर् नाग फीट दूरा फुट मारकिंग से प्रजल निबड़ा की कन्वीनियंट एंड उड़ा टेंट वे रकम खचिम मास्क तपन सरी विधा चूड़ा इलां प्रिकाशनरी मेजर्सको षापीद फैंस मोदी इंपोजे अपड़की वीलो एट मारप राक मन के आर् मिनीस्टर गार आदेश मेरे को दी खत सीज़ जरूर वील की हेच्चर पनीमेंट प्रभुत् आदेश विज्ञप्ति बालाजी वैंस की संबंधी 2000 रूपये पेनाल्टी वे जी मरी मेकोनी वाले की 1000 रूपये पेनाल्टी वे जरूर प्रति ओखर विधि मास्क धरी सोशल डिस्टेंस मेंटेन प्रति षाप मोदी पेनाल्टी वेस्ता रेडो सारी षाप अने एर्गट्ल मंडलम तड़पाकल ग्रामंलो अंबेडकर योजन संघं आध्वर्यंलो स्वच्छ तड़पाकल अने निनादंतो ग्रामंलो श्रमदानं निर्वहिंची शुभ्रं चेशारु कंपनी सब चोर आर्मूर पट्टण 34వ వార్డులో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అతిసారం డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ వినిత పండిత్ కమిషనర్ శైలజ మెప్మా పట్టణ అధ్యక్షురాలు నీలిమ వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు मन केटीआर सार मन ओक 15 रोज वर्षाकाल राबोदी काबट्टी डेंगू मलेरिया व्याधु प्रति ओक गृहिणी की चुटपा शुभ्र उ प्रति ओक महिलाकु स्वयं सहायक संघालु द्वारा प्रति ओक सभ्युरालकु की आरपील रिसर्च पर्सन अलागे अध्यक्ष अलागे कमिश्नर मैडम चेयरमैन मैडम अलागे वार्ड कौंसलर వీళ్ళందరూ పీడీ సార్ ఆదేశాల మేరకు మా కేటీఆర్ సార్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటింటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వను ఉంచకూడదు ప్లాస్టిక్ బాటిళ్లు కానీ సీసాలు కానీ మన మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి మన మున్సిపల్ వాహనంకు అందించగలరని మన యార్మూర్ పట్టణ ప్రజలందరికీ నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి అందరి ఆరోగ్యాలు ఆర్మూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని 3వ వార్డులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు సరఫరా చేస్తున్న నిత్యవసర సరుకులను రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు లింబాద్రి గౌడ్ పండిత్ ప్రేమ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్లు అందజేశారు ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి లింగాగౌడ్లు మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఎవరూ ఆకలితో అలమటించకూడదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 14 రకాలతో కూడిన నిత్యవసర సరుకులను అందజేయాలనే సంకల్పంతో 15,000 మందికి నిత్యవసర సరుకులను అందజేస్తున్నారని ఇదే కాకుండా మున్సిపల్ పరిధి ఆర్మూర్ పెరికిట్ మామిడిపల్లిలో నిరుపేదల కోసం నిత్య అన్నదానం చేస్తున్నారని ఇటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డార్లింగ్ రమేష్ పుష్పాకర్ తదితరులు ఉన్నారు ఎవరికి ఏ ఆపద వచ్చినా గానీ నేనున్నానంటూ స్పందించే వ్యక్తి కాబట్టి
తను తెలంగాణలో ఎక్కడ లేని విధంగా దాదాపు 15,000 మంది లబ్ధిదారులకు తన సొంత ఖర్చులతో సొంత నిధులతో మరి యొక్క నిత్యావసర సరుకులను అందజేయాలన్న సంకల్పం తీసుకొని మరి మమ్మల్ని ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూ మరి ప్రతి వార్డుకి ప్రతి ఇంటింటికి వెళ్ళేలాగా ఆయన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 3వ వార్డు ఆర్ము పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ గారు, అదేవిధంగా లింగగౌడ్ గారు, సీనియర్ నాయకులు బొమ్మన పూజ నరేందర్ గారు, చైర్మన్ పండిత్ ప్రేమ్ గారు అందరం కూడా కాలనీ వాసులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి అత్యంత నిరుపేదలు ఎవరైతే నిజంగా ఈ యొక్క నిత్యావసర సరుకుల కోసం సమస్య ఎదుర్కొంటుందో వారిని సెలెక్ట్ చేసి మరి వారందరికీ కూడా నిత్యావసర సరుకులను జీవనన్న గారు పంపించినటువంటి నిత్యావసర సరుకులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. రాజశేఖర నాయకత్వంలో ఈరోజు మా టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విపత్తుల పరిణామంలో ప్రతి ఒక్కరు తన బాధ్యత వహించాల్సిన కొత్త ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా బారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందిగా కొత్త ఉన్నాము. మరి జీవనన్న గారు అక్కడి నుండి ప్రతిరోజు అనునిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఎవరికి ఏ ఆపద రాకుండా నేను ఉన్నా అంటూ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత 15 రోజుల నుంచి కొన్ని వేల మందికి మన భోజన సౌకర్యాలు పరిచయిస్తూ మరి 3 కౌంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం చేస్తూ ఉన్న మహా గొప్ప దాత మరి జీవనన్న గారు కనీస బాధ్యతగా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కరోనా కట్టడికి మనమే లాక్డౌన్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కరోనా జయించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు పట్టణ అవసరం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాతృ తల్లులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ నివాసంలోని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన భోజన వసతి రవాణా సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వర్షం నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ ప్రజలకు సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్, కమిషనర్ శైలజ. భౌతిక దూరం ఫుట్ మార్కులు లేని వైన్ షాపులకు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ శైలజ. ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.